రాష్ట్ర విద్యుత్ కమిషన్ వ్యవహారంలో కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిస్తాయి తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు వాదనలు వినిపించారు ఏజీ పిటిషన్ను స్వీకరించొద్దని కోర్టును కోరారు నిబంధనల ప్రకారమే కేసీఆర్ కు రెండు సార్లు నోటీసులు ఇచ్చామని తెలిపారు విచారణ అంతా బహిరంగంగానే జరుగుతోందని చెప్పారు ఇప్పటివరకు మంది నుంచి కమిషన్ వివరాలు సేకరించిందని చెప్పారు పదిహేను మందిలో మాజీ సిఎండి ప్రభాకర్ రావు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారని తెలిపారు విచారణలో ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు ఏజీ